ना स्वामी अम्म किच्चिन माट कट्टुबड़ी मून्नाळ्लुगा निन्नु चूडडानिकि रालेदनि नुव्वे नन्नु चूडडानिकि वच्चावा स्वामी ఎంత అల్లరి చేసి ఉండేవారు మా పరువు ప్రతిష్ట ఎంత గట్టిగా చనిపోయి ఉండేది పోన్లేండి జరిగిన వాటి గురించి ఆలోచించేదానికన్నా జరగవలసిన వాటి గురించి ఆలోచించడం మిన్నా అన్నారు పాటలు కడుపు నింపావు కడుపు నింపుకోవడం కోసం చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు ఆడపిల్ల మీద నింద వేయడం అందులోనూ బాల్యమిత్రుడి భార్య మీద నింద వేయడం మంచిది కాదేమో ఆలోచించండి తెలిసి తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేయడం అందులోనూ బాల్యమిత్రుడి భార్య మీద నింద వేయడం మంచిది కాదేమో ఆలోచించండి మంచి చెల్లు గురించి నీతో చెప్పించుకోవాలని కాదు తమ్ముడు ఏదో మనవాడివి బాల్యమిత్రుడివని అడిగాం అవునవును నీకు అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగినంత బాధపడ్డాం మీ స్నేహభావానికి మా పట్ల మీకున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుడి కానీ మీరు అనుకుంటున్నట్టు మీరు ఆశిస్తున్నట్టు వేంగమాంబకి నాకు మధ్య ఏ సంబంధం లేదనే ఓ పక్కని నారాయణమ్మ మరో పక్కని రత్తాలు టిడికి 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 అని డప్పు కొట్టి మరీ ఊరంతా చాటింపు వేస్తున్నారు అందుకని అడిగాం అగ్ని వంటి సీత మీద అపనింద వేసింది ఈ లోకం అలాగే వెంగమాంబ విషయంలో కూడా సందేహం లేదు అంటే వెంగమాంబ సీత అంటావ్ మరి రాముడు ఎవరేంటి అనుకుని సాధించినదేమిటి చావు తప్ప చావు గురించి ఎందుకు గాని ఊళ్ళో వాళ్ళు అంటున్నది మేము వింటున్నది చెప్తున్నాం వయసులో ఉన్న భార్యని అదుపులో పెట్టుకోకపోతే పోయేది మన పరువే వెంగమాంబ ఇంటి పరువుని రచ్చకెక్కించే మనిషి కాదు ఎవరి భార్య మీద వాళ్ళకి నమ్మకం ఉండడం మంచిదే కాని కట్టుకున్న పెళ్ళం వీధిని పడి పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మగతనం అనిపించుకోదు సరేలేరా నువ్వేదో జ్యోతిష శాస్త్రాన్ని తిరగసి మరగసి చదివనట్టున్నావు మరి ఈ శివయ్య గారి జాతకం చెప్పరా అయ్యో బ్రహ్మ నా జాతకం ఎందుకు కావాలంటే నీ జాతకం చెప్పించుకో ఎదుటివాడి జాతకం తెలుసుకోవడంలో ఉన్న ఆనందం సొంత జాతకం తెలుసుకోవడంలో ఉండదురా నీకు మహారాజు యోగం ఏదో ఉండుంటుంది అలాగంటావా అయితే చెప్పవాయ్ చెప్పవాయ్ ఎందుకులేరా చెప్తే బాధపడతావు చెప్పవాయ్ నీకు పుణ్యం ఉంటుంది వద్దులేరా చెప్పరా బాబు నీకు దండం పెడతాను చెప్పు ఎందుకలా ఏడిపిస్తావు చెప్పరా చెప్పిన తర్వాత బాధపడకూడదురా కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండడమే మంచిది అయితే వీడు శ్రీమద్రమహారమణ గోవిందో హరి అవును అయ్యో బ్రహ్మ జాతకం చెప్పరా అంటే చాకొబ్బరి చెప్పేవిట్రా చల్లగా నీ జాతకంలో ఉంది నేనేం చేయనురా అంటే నిజంగానే చచ్చిపోతానంటావా అయ్యో బ్రహ్మ నేనింతవరకు ఇప్పటివరకు తప్పుడు జోస్యం చెప్పలేదు నేను చెప్పింది జరగక తప్పదు పిలిచి మరీ పెట్టించుకున్నావు కదరా తద్దినం ఓరి వెదవాయ్ నీ తద్దినం ఇప్పుడిప్పుడే పెట్టరోయ్ జాతకాలు నిజం కావని పార్వతీదేవి శాపం ఉంది కదా అందువల్ల నువ్వు ఇప్పుడిప్పుడే చచ్చినా చావవు పద నిజమంటావయ్యో బ్రహ్మ నిజమేనో పలుకే బంగారమాయన అందాల రమ పలుకే బంగారమాయన రావే సీత రా ఇలా కూర్చో అదేమిటి కూర్చోమంటే అలా నిలబడిపోయావు నీ ముందు కూర్చోవాలంటే నాకెందుకో భయంగా ఉందే భయమా దేనికి కూర్చో నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నీ సీమంతం జరగదన్న విషయం నేను ఎలా చెప్పగలిగాననేగా నీ సందేహం నా మనసులోని మాటని నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది నాకందరి మనసుల్లో మాటలు తెలుసు సీత కానీ నా మనసుని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు తెలుసుకోవటానికి ఎవరికీ నీలా అతీత శక్తులు లేవు కదే నాకు అతీత శక్తులున్నాయని ఎవరే చెప్పింది ఒకరు చెప్పేదే ఉంది ఊరంతా అనుకుంటున్నారు ఈ లోకం తీరే అంత ఆవగించంతటి దాన్ని పర్వతమంత చేసి చూపిస్తుంది నాకే అతీత శక్తులుంటే
నా స్వామి దగ్గరికి నేను వెళ్ళిపోను. ఏ స్వామి? ఇంకెవరు? వెంకటాచలపతి. అదేమిటి, అన్నయ్య నిన్ను చూడాలని వచ్చాడట. నువ్వేమో దేవుడి పిచ్చిలో పడి అన్నయ్యను పట్టించుకోనేలేదట. ఊరంతా ఒకటే గుసగుసలు పోతున్నారు. నా స్వామి అంటే ఇంజేటి వెంకటాచలపతి కాదే, తిరుమల వెంకటాచలపతి. ఏమిటో, చిన్నప్పటి నుంచి నీ నీడలా ఉంటున్నానే కాని నువ్వేమిటో నీ పరిస్థితి ఏమిటో నాకర్థం కావటం లేదు. సరే, నన్ను తర్వాత అర్థం చేసుకుందువు గాని మీ ఆయన కులాసాగానే ఉన్నాడా? ఏదో నీ దయవల్ల కొంచెంలో ప్రమాదం తప్పింది. చెప్పానుగా నీ పసుపు కుంకాలకు లోటు రాదని. అదే నేను అడిగేది. ఎక్కడో చంద్రగిరిలో ఉన్న మా ఆయన్ని ఎద్దు పొడిచిన సంగతి నీకెలా తెలుసు? ఆ కారణంగా నా సీమంతం ఆగిపోతుందని ఎలా చెప్పగలిగా? ఆ విషయం నాకు తెలీదు. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. నువ్వు నా దగ్గరేదో దాస్తున్నావు. కొన్ని దాచుకుంటేనే బాగుంటాయి. నేను నీ ప్రాణ స్నేహితురాలిని, నాకు కూడా చెప్పవా? చెప్తా, కానీ నువ్వు బాధపడతా. నేను బాధపడను, నువ్వు చెప్పు. అది ఎందుకులే? వద్దు. అబ్బా చెప్పవే. అది అబ్బా చెప్పు. అది చెప్పడం నువ్వు వినడం అంతా బాగానే ఉంది. ఆ దిక్కుమాలి పూలు కట్టడం మాని నీళ్లు తోడు. ఇంటి చాకరీ నా కూతురు ఒక్కతే చేయలేక నా యాత్ర పడుతోంది. అలాగే అత్తయ్య. సీత, నాకు ఉపకారం చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ పూలమాల గుళ్ళో ఇవ్వు. అలాగే. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు అత్తయ్య నెత్తిన పిండి డబ్బా పడబోతుంది చూడు. చెప్పు. నా బ్రతికి ఇంక భరతరాసి ఒకటే తక్కువ అన్నయ్యా. ఊపిరి ఆడటం లేదు. కాస్త దీన్ని సార్ వెళ్ళి పని చూసుకోండి. నువ్వేమిటే గుమ్మం దగ్గరే చూస్తూ ఉండిపోయావు? పెద్దమ్మ మీద పిండి డబ్బా పడుతుందని పడకముందే వెంగమామ ఎలా చెప్పగలిగిందా అని. ఏమిటే నువ్వనేది? వెంకమ్మ ఏమిటి, ముందే చెప్పడం ఏమిటి? ఏం లేదు, ఏం లేదు మామయ్య. చెప్పకపోయినా నాకు తెలుసులేండి. ఏం తెలుసు? అదేనండి, మన కరణం గారి అమ్మాయి కాడ ఏవో శక్తులు గట్రా ఉన్నాయని. చెరువు కాడ, బావి కాడ, గూడి కాడ, అబ్బో ఒక చోట ఏంటండి, ఊరు ఊరంతా సేవలు కొరుక్కుంటున్నారు. మన ఊరి ఆడవాళ్ళ గురించి మీకు తెలియదేముంది? ఆవగింజంత ఉంటే పర్వతమంత చేసి మాట్లాడతారు. అంటే కరణం గారి అమ్మాయి కాడ ఆవగింజంత శక్తి ఉందంటారా? ఎరా ఇదిగా ఎలా అడిగాను. ఎలాగంటే అలాగేనండి. ఏమంటారండి మంత్రులు గారు? మీరోసారి ఓ మాట అనుకున్న తర్వాత అవతలి వాళ్ళు ఏం చెప్పినా వినే అలవాటు మీకు లేదు కదా. మా
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః అన్నారు. తమరోసారి మా ఇంటికి వచ్చారట. నేనప్పుడు వాయిలపాడు వెళ్లిన కారణంగా తమ దర్శనం చేసుకోలేకపోయాను. మన్నించాలి. నాందేవుందిలే నాయన, నేను అనుకోకుండా వచ్చాను. ఏందమయ్యో, మీ అమ్మ నాన్న అంత కులాసకుండరా? కులాస ఆ కులాసాగానే ఉండుంటారులే. అవును, మీ నాన్నగారిని పెద్ద మంత్రుగా వేసానంటగా. అవును, వేసే ఉంటారు. ఏ నాటి నుంచి చేస్తున్నారు? అవును, మా కిట్టయ్య బాబుని తాతని ఎప్పుడు చేస్తాను? అది ఆ పని మీదే ఉండుంటోలే. ఏరా, ఎలాగంటే అలాగేనండి. అవును, మీ ఆవిడికి అదే ఎంకాయ అమ్మకి ఏమో సిల్లల మల్లల శక్తులు ఉన్నాయంటున్నారు. నీకేమన్నా తెలుసా? అది ఏముంటదిలే, ఇయ్యలేగా వచ్చావు. అవును, మొన్న మధ్య నరసింహ జాతరలో మీ ఆవిడ ఒళ్ళు మరిచి చిందు లేచిందంటగా, నువ్వు చూసావంటగా. చూసావులే, నువ్వు చూసావు. సరే, పెళ్ళాలి నాలుగు కూగలయ్యొద్దు. ఆడది ఈ దెక్కి తై దక్కలాడితే మగాడి పరువు ఏమవుద్ది అంట. ఏరా, అలా అంటే అలాగేనండి. అయ్యా, జరిగిపోయినవి. అలాగంటే అలాగండి బాబు, ఊరి మునసబుని ఊరి బాగోగులు చూసుకోవాలి కదా. అందులోనూ కరణం గారి పిల్లాయే. ఏరా, తమరు ఎలాగంటే అలాగేనండి. అయ్యా, వాయిల్పాడికి దొరవారు రాబోతున్నారని అత్యవసరంగా మీరు వారిని కలవాలని అన్నారు. అయ్య బాబు, కోపం ముంచేశారు కదండి బాబు. ఏది, నేనా? తమరు కాకపోతే ఇంకెవరండి? ఆ సంగతి ఇప్పుడు గుర్తు చేసేది, ఇంతా కనుక గుర్తు చేయొద్దండి. మహానుభావ, తమరు మమ్మల్ని ఎక్కడ మాట్లాడినిచ్చారు? అమరి గొడవ తమదే గాని మమ్మల్ని పట్టించుకున్నారా? అయ్య బాబు, ఇంకా మాట్లాడుతున్నారు ఏంటండి బాబు? దొరగారి దగ్గరికి అడ్డొచ్చాను, ఆలస్యం అయితే మునసభగిరి పీకేసి శంకరగిరి మాన్యాలు పట్టించేస్తాడు. అనక గొడుగు పట్టుకోవడానికి ఈడుండడు, గొడుగు కింద నేరుండదు. ఏరా, ఎలాగంటే అలాగేనండి. చెస్ నువ్వు నోరు మీ పరిగెత్తరాగంటే అలాగేనండి. అమ్మయ్యా, వాన వచ్చి వెలిసినట్లయింది. రావడం కాదండి బాబు, బళ్ళోకి పిల్లలు బాగానే వస్తున్నారని రేపు దొరగారు. అదేంట్రా అది? అలాగంటే అలాగేనండి. నువ్వు వండేసా తనిఖీ? అది ఓ మాట వేసుకోండి, లేకపోతే నా మునసభగిరికి ఎసరు వస్తుంది. అసలు తెల్లదొరా, మా శాంత మంచి నువ్వు పదరా. ఒరే, నేను వెనకాలే ఉన్నాను రా. ఇప్పుడు చెప్పు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు నాయన? మీ ప్రశ్నకు కులాసాగా ఉన్నారని చెప్పాలో లేరని చెప్పాలో తెలియడం లేదు గురుగారు. అదేమిటి నాయన అలా అన్నావు? అవును గురుగారు, దేహారోగ్యాలు బాగానే ఉన్నా మానసికంగా అమ్మా నాన్నలు కృంగిపోతున్నారు. అందులో అమ్మైతే నా గురించి మరీ బెంగ పెట్టుకుంటుంది. మీ వంశము ఏమైపోతుందా అన్న బెంగే మీ అమ్మగారిని ఎక్కువగా బాధిస్తుంది. మొన్న మధ్య వచ్చినప్పుడు నీకేవో సంబంధాలు వస్తున్నాయని కూడా చెప్పింది. తొందరపడద్దని నేను అమ్మకి చెప్పాను, కానీ అది అమ్మ మనసు కదా, తొందరపడుతూనే ఉంది, నన్ను తొందర పెడుతూనే ఉంది. విషయాన్ని నేను మీ మామగారికి చెప్పినప్పుడు మీ అత్తామామలిద్దరూ వెంకమ్మకు నచ్చజెబుతామని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో నేను అంతగా పట్టించుకోలేదు. ఈలోగా నువ్వే వచ్చావు. వెంకమ్మ ఏమంటుంది? ఏమంటుంది? పాతపాటే పాడుతోంది. అవును, మొన్న మధ్య నరసింహస్వామి గుళ్ళో తనను తాను మరిచిపోయి పాడటమే కాకుండా నాట్యం కూడా చేసిందట. నేనా వేళ ఊళ్ళో లేదు. అడుగు పెట్టగానే అగ్రహాదికులు బాపన పిల్ల వీధికెక్కి గంతులేయటమేమిటని నా మీద విరుచుకుపడ్డారు. మీ శిష్యురాలు కాబట్టి మీరైనా చెప్పొచ్చు కదా అని చిందులు తొక్కారు. మీ మామగారు ఊరికి కరణం కావటం వల్ల, పెద్ద దొరగారికి మీ మామగారికి ఉన్న స్నేహం వల్ల నోరు మూసుకొని ఊరుకుంటున్నారే కాని, లేకపోతే కాణాల వారిని కానలకు పంపించుండేవారు. ఆ పరిస్థితి రాదులేండి. అంటే వెంకమ్మ నీతో కాపురానికి వస్తుందంటావా? ఆ నమ్మకం నాకు లేదు. నువ్వు కాపురానికి రాకపోతే మరో పిల్లని పెళ్లి చేసుకుంటానని వెంకమ్మను నువ్వు బెదిరించి ఉండాల్సింది. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవని వెంకమ్మకు తెలుసు గురుగారు. నువ్వు హెచ్చరించినా లాభం లేదంటావా? అన్నీ తెలుసుండి మీరిలా అడగడం వింతగా ఉంది గురువుగారు.
ఆమె తను మాన ప్రాణాలను ఆ శ్రీనివాసుని పరంచేసింది. ఆ పరిస్థితిలో ఉన్న ఆమె నన్ను భర్తగా ఎలా భావిస్తుంది, ఎలా కాపురానికొస్తుంది చెప్పండి. అది అలా ఉంచితే ఆమెకేవో అతీత శక్తులున్నాయని జనం చెప్పుకుంటున్నారు. సర్వసాధారణంగా ఎంతో కొంత లేకపోతే జనం చెప్పుకోరు. నువ్వేమంటావు? యద్భావం తద్భవతి, ఎవరి మనసుకు తోచినట్టు వారు భావిస్తారంతే. నువ్వు కర్ర విరక్కుండానూ పాము చావుకుండానూ సమాధానం చెబుతున్నావు. నేను కొంత జ్యోతిష్యం మీ దగ్గరే నేర్చుకున్నాను. పోనీ మీరే చెప్పండి, నాకు రెండో పెళ్ళయ్యే యోగం ఉందా? లేదనే అనుకుంటున్నాను. లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమిటో మీ జీవితాలు, ఏ మలుపులు తిరుగుతాయో నాకు అర్థం కావటలేదు. నాకు అర్థమైంది. ఏమిటది? వెంగమాంబ కారణ జన్మురాలు. నమస్కారం గురువుగారు. బావుగారు, తమరి కోసం నాన్నగారు ఎదురు చూస్తున్నారు. అపరాహ్నమైందని మీకోసం నన్ను పంపించారు. వస్తాను గురుగారు. ఇంటికొచ్చి తమరిని దర్శించుకుందాం అనుకున్నాను. ఇక్కడే తమరెదురయ్యారు. ఉంటాను గురుగారు. సెలవు గురుగారు. ఆమె పైన నీకున్న భక్తిభావం గొప్పది. ఇది ఏ భర్తకు ఉండదు. రండేలుడు గారు, కాళ్ళు కడుక్కోండి. ఏమేవ్ వడ్డించు. రండి. ఇంటి దగ్గర అంతా కులాసైనా? అమ్మలా వండలేకపోయినా ఏదో నాకు వచ్చిన విధంగా వండి వార్చాను. ఉప్పు కారాల్లో ఏవైనా తేడా పాడాలు వస్తే ఈ వేళకి సరిపెట్టుకో నాయనా. మరేం పర్వాలేదు పెద్దమ్మ గారు, నేనేం పరాయివాణ్ణా. ఇప్పుడంటే అల్లుణ్ణయ్యాను కాని ఈ ఇంట తిని ఈ వాకిట్లో ఆడుకున్నవాణ్ణి కాను. అంతే నాయనా అంతే, ఆ జ్ఞానం అందరికీ ఉండొద్దు. భోంచేసేప్పుడు తినేవాళ్ళు వడ్డించేవాళ్ళు మౌనంగా ఉండాలి అంటారు. అతను కాస్త ప్రశాంతంగా భోంచేయనివ్వండి. అంతేలే అన్నయ్య, ఒక్క ముక్కలో నోరు మూసుకో అంటే మూసుకోను. వదినా వడ్డించుకో అమ్మా. వద్దన్నా వినకుండా అల్లుడికి గంజిపోసి పెడతావా అంటూ ఎన్నో రకాలు చేసింది. చేసి చెడనిపించుకోవడం విధవజన్మకు అలవాటు అయిపోయిందిలే వదినా. అది కాదు వదినా, మా ఆయన నేను దగ్గర లేకపోతే భోంచేయరు తెలుసా. ఆహా, అంటే నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు అతను గడ్డి తిన్నాడా, గాలి భోంచేశాడా? పోవే, నీవన్నీ వేళా కొడాలి. నేనన్నది నువ్వు కూడా మా అన్నయ్యకి వడ్డించొచ్చు కదా అని. నీకిష్టమని చల్లపులుసు చేయించాను, వడ్డించమంటావా నాయనా? నా ఇష్టాయిష్టాలను ఇంకా అత్తగారు బాగానే గుర్తుపెట్టుకున్నారే. నిజానికి గుర్తుపెట్టుకున్నది నేను కాదు, నారాయణ మోదినే గుర్తుపెట్టుకుని మరీ చేసింది. పెద్దమ్మది నోటు దురిసే తప్ప మనసు మంచిదే. నువ్వన్నా మాట అన్నావు, అదే చాలు నాయనా. సరే సరే, వడ్డించు. అమ్మా ఒక్క క్షణం. వడ్డించాలనుకున్న దానివి ముందు నుంచి వడ్డించాలి కానీ ఇదేమిటే, ఇప్పుడు ముంచుకొచ్చిందా మొగుడు మీద ప్రేమ? అయ్యో అయ్యో, అదేమిటి అటు తీసుకువెళ్తున్నా. ఒసే వెంకు, ఒసే ఒసే, ఏమిటి అటు పట్టుకుపోతున్నావు? నిన్నేనే